నా తల్లి తెలంగాణ కోటి రత్నాల వీణని మహాకవి దాశరథి గారు ఇదే నిజామాబాద్ జిల్లాలో గోడల మీద రాశారు. అలాంటి పుణ్య గడ్డ ఈ నిజామాబాద్. భారతదేశంలో మహాతల్లి గంగమ్మ. అలాంటి గంగమ్మకి సౌత్ ఇండియాలో మరో గంగమ్మ తల్లి గోదారమ్మ. ఆ గోదారమ్మ మహారాష్ట్రతో వస్తూ ప్రప్రథమంగా ఇదే నిజామాబాద్ జిల్లాలో అడుగు పెడుతున్నది. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ దిస్ నిజామాబాద్ జిల్లా. అలాంటి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడో ఒక ఊరిలో పల్లెటూరులో పుట్టి పెరిగి ఇంతంతా ఇట్టిడన్నట్టు బీభత్సంగా పెరిగిపోయి now you become like octopus in film industry as a producer, distributor, exhibitor, what not everything. It's a great monument personality, Mr. Dil Raju. ఆ దిల్ రాజు గారు సుకుమార్ గారిని పరిచయం చేశారు. ఒక ఆర్య, ఓ పైడిపల్లి వంశీ గారిని పరిచయం చేశారు. ఓ మున్నా, ఓ బోయపాటి శ్రీనివాస్ గారిని పరిచయం చేశారు. ఓ భద్ర, ఓ వేణు గారిని పరిచయం చేశారు. ఓ మై ఫ్రెండ్. వీళ్ళందరూ ఇవాళ సినిమా ఇండస్ట్రీకి పెద్ద పాలకం. దే బికేమ్ గ్రేట్ డైరెక్టర్స్. అదే తావులో మా నాన్న మా చిన్నాన్నలు వాళ్ళు పరిచయం చేస్తే మేము ప్యారల్ సినిమా తీసే ఓ ఛాంబర్ లాంటి డైరెక్టర్ మేము పరిచయం చేస్తామని. ఏ తమ్ముడు కమాన్ ఫ్రెండ్, మేము మా నాన్న దిల్ రాజు గారి బాటలో కానీ మా పెద్ద నాన్న శిరీష్ గారి బాటలో కానీ మేము నడవం. మేము మా రూట్లో మేము వెళ్తాం అని ఇండివిజువల్గా వెళ్ళి భారతదేశానికే పేరు ప్రకల్సినటువంటి ఛాంబర్ లాగా మిమ్మల్ని పరిచయం చేశారు. తమ్ముడు, హ్యాట్స్ అప్ టు యూ మై ఫ్రెండ్. గ్రేట్ ఫిలిం బలగం, గ్రేట్ ఫిలిం. మొత్తం అందరం కూడా పుట్టినప్పుడు ఎలా పండుగ చేసుకుంటామో చావుప్పుడు కూడా అలాగే పండుగ చేసుకుంటాం. మన వాళ్ళని, మన అమ్మల్ని, మన నాన్నల్ని, మన కుటుంబ బలగాల్ని మనం మర్చిపోవద్దు. మన అటాచ్మెంట్ సెంటిమెంట్స్ బాండేస్ని అని చాటి చెప్పి తమ్ముడు వేణు సభాష్ మేమే సభాష్ గొప్ప సందేశం చెప్పాలి. పైసా హ్యాట్స్ అప్ టు యూ. మనిషి చచ్చిపోయినప్పుడు కాదు, మనిషి బతుకుండా కలిసి ఉండండి రా. మనిషి బతుకుండా కలిసి ఉండండి. మీరు మనిషి బతుకుండగా పాపం చూపించండి. అన్న తమ్ములు కుటుంబాలు ముందు మన బలం, ఇదే మన బలగం అని చాటి చెప్పి గొప్ప మెసేజ్ ఇచ్చి మహాలాంటి వాళ్ళకి చాలా మందికి కళ్ళు తెరిపించాం మిత్రమా సినిమా ద్వారా. సెల్యూట్ సభాష్. తెలంగాణలో ఉన్న జానపద పాటల్ని నేనే కాదు నాలాంటి వాళ్ళు చాలా మంది విప్లవ తీస్తున్నాం అంటే, మేము సక్సెస్ అయ్యామంటే, మీ గుండెల్లో ఇంకా మేము ఉన్నామంటే ఈ తెలంగాణ గొప్ప ఫోక్ మహాతల్లి దయ. ఆ ఫోక్ని తమ్ముడు బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నాడు. డైరెక్టర్ ఆ భీమ్స్ గారితో బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నాడు. ఏం ఒగ్గు కథ, ఏమి బుర్రకథ, ఏం పాటలు. ఊరు నా ఊరు, హే తమ్ముళ్ళరా ఆ పాట ఎంత బాగుంది. ఇందాక ఆయన పాడిన పాట ఊరు, రాజుగారు నాకు చూపించారు ఆ పాట. గోరే టంకన్ గారి పాట ఉంది, పల్లేక నీరు పెడుతుందో అనే పాట. ఏడుస్తాం, సింబల్ ఆఫ్ భారతదేశం. అలాగే నా సినిమా ఊరు మనగరలో చూడా సక్కాని తల్లి తుక్కల్లో దాబల్లి అనే పాట. శభాష్. అలాంటి పల్లె పాటలతో పోల్చుకోదగ్గ మరో గొప్ప పల్లె పాట ఊరు నా ఊరు, నా పల్లె నా తల్లి, పల్లె నా పాట అని 10 మంది బాగుండగా చేశాడు మహానుభావుడు ఈయన. శభాష్. అలాగ ఏమి ఒక్క ఏం ఫార్మట్ ఎలా ఉపయోగించవచ్చు తమ్ముడు. మ్యూజిక్ని బాగా అనుభవం చేసావు, బ్రహ్మాండం చేసావు. భీమ్స్ గారు బాగా కొట్టాడైనా ఫోక్ని బాగా ఉపయోగించి బాగా కొట్టారు మీరు. శభాష్. బాగా పాడారు తమ్ముడు. పాడిన తమ్ముడు ఎవరే? ఏ తమ్ముడు శభాష్ శభాష్ శభాష్. అలా కెమెరామెన్ గారు సినిమా బిగినింగ్లో మా డైరెక్టర్, ఏ తమ్ముళ్ళారని ఎప్పుడు చెప్తున్నా మాట చెప్తున్నాను. సక్సెస్ఫుల్ సినిమాలకి అదే కష్టపడతామండి, ఫెయిల్యూర్ సినిమాలకి అదే కష్టపడతామండి. కానీ ఇవాళ మాట చెప్తున్నాను, నేను అనుభవం ఉన్న మనిషిగా చెప్తున్నాను. సినిమా సక్సెస్కి ఫెయిల్యూర్ కారణం కథనం, డైరెక్షనే. ఆ దర్శకుడు అనేవాడు గొప్పవాడైనప్పుడు, టీం అందరితో కూడా బాగా చేయించుకున్నప్పుడు, ఎక్కడ ఏం చేస్తే బాగుంటుందో ఉపయోగించుకున్నప్పుడు is going to be successful director. He must know the pulse of audience. అలా తమ్ముడు గొప్పగా ఆ కెమెరామెన్ గారితో కూడా చెప్పి సినిమా స్టార్టింగే తెల్లారితో స్టార్ట్ చేశాడు. తెల్లారినప్పుడు ఎలా ఉంటారో అంత బాగా లైటింగ్ చేశాడు తమ్ముడు శభాష్. తమ్ముడు తెలంగాణ పల్లెని నిజంగా మనం చూస్తున్నాం ఈ సినిమా ద్వారా. ఒక తెలంగాణ పల్లె కాదు ఈ పల్లె, మా ఆంధ్ర పల్లె, మా రాయలసీమ పల్లె. మా రాయలసీమ ఆంధ్ర తెలంగాణ కాదు, యావత్ భారతదేశ పల్లెలు ఈ పల్లె. ఈ పల్లె మా పల్లె, ఈ పలగం మా పలగం సినిమా ఇది ఒక ఏరియాకి సంబంధించింది కాదు, దిల్ రాజు గారి ఊరికి సంబంధించింది కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఊరికి సంబంధించిన పల్లె. భారతదేశం పల్లెసీమలు పుట్టుకోమలు. ఇవాళ రాను రాను పల్లెసీమలు మొత్తం మెకనైజేషన్, గ్లోబలైజేషన్లో మొత్తం పట్టణీకరణ అయిపోతున్నాయి. వాటితో పాటు సంబంధంగా ఈ సంబంధ బాంధవులు పట్టణీకరణ అయిపోతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఈవేళ ఈ సినిమా తీయడం అనేది సెల్యూట్ నిర్మాతలు హర్షిత్ రెడ్డి గారికి, హర్షిత్ గారికి, వారిని సపోర్ట్ చేసిన పెద్దలు దిల్ రాజు గారికి, శిరీష్ రెడ్డి గారికి, నరేష్ గారికి. ఇంకా మీకు తమ్ముళ్ళరా, మీడియా మిత్రులారా, మీకు చెప్పాలి దండం పెడుతున్నాం. దిల్ రాజు గారు ఈవేళ పేపర్చం, ఆయన అనుకుంటే ఇక్కడ రావాల్సిన ఇంటికారు కూర్చొని 10 కోట్లు పబ్లిసిటీ పెట్టగలడు ఆయన. యూ కెన్ సచ్ ఎ బిగ్ ప్రొడ్యూసర్, ప్యాన్ ఇండియా ప్రొడ్యూసర్ బికెమ్ లైక్ దిస్. మనందరూ గర్వించాలి. All hearted I'm telling, from this era, from this eland వచ్చి ఇవాళ became like this pan India producer. ప్రపంచపరం కూడా గొప్ప ప్రొడ్యూసర్ కావాలని కోరుకుంటున్నాం. ఎందుకు దిల్ రాజు గారు అంత గొప్పపోయాడంటే, ఈవేళ మేము చెప్తున్నా, ఎంతమంది గొప్ప దర్శకులను పరిచయం చేసి మన సినిమా ఇండస్ట్రీకి ఒక బలం బలగం ఇచ్చాడో, అలాగే దిల్ రాజు గారికి కూడా ఆయన కుటుంబ బలం అంత ఉంది. నరసింహారెడ్డి గారి పెద్దవారు, భూమిపుత్రుడు, ఊరు బాగోలే మహామనిషి, చాలా గొప్ప వ్యక్తి అయిన నరసింహారెడ్డి గారు. ఆ పెద్దన్న ఆశీస్సులు, అలాగే చిన్న శిరీష్ రెడ్డి గారు, బలరామకృష్ణులు, వారిద్దరూ బలరామకృష్ణులు. ఇది గారు కృష్ణ పరమాత్మలో చక్కగా చెప్తుంటాడు, నా తమ్ముడిని మా రాజుని ఎవడనేవనంటే ఊ అంటాడు ఆయన శిరీష్ రెడ్డి గారు. ఓ బలరామకృష్ణుడు అహాడు, దాంతో ఆయన తమ్ముడు వెంకట నరసింహారెడ్డి గారు, హర్షిత్ రెడ్డి గారు, హర్షిత్ గారు, మొత్తం సమస్తం ఆయన కుటుంబం ఏముందో ఆయన కుటుంబమే ఈవేళ ఆయన బలగం. దట్స్ వై ఇట్ బికమ్ లైక్ దిస్. అన్నిటిని మించి మీ ఆశీర్వాదం, అన్నిటిని మించి ఈ తెలంగాణ గడ్డ, ఈ నిజామాబాద్ గడ్డ, ఈ గోదావరమ్మ నీరు. హ్యాపీ హ్యాట్స్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ప్రేక్షక దేవుళ్ళారా, ఈ చిత్రాన్ని బ్రహ్మాండంగా ఆదరించండి. దానికి ముందు ఇందులో పెద్ద స్టారు హీరో నేను అంటున్నా, ఎవరండి ఎవరు బ్యాక్ చేస్తే వాళ్ళ స్టార్. ఆ తమ్ముడు హీరో, తమ్ముడు రెడ్డి ఇవాళ సినిమా హిట్ అయితే ఈజ్ గోయింగ్ టు బి హీరో, రైట్ రైట్ హిట్ అయితే ఈజ్ గోయింగ్ టు బి హీరో. ఆ తమ్ముడిని ఆశీర్వదించండి. హీరోయిన్ పాపేది ఏ పిల్లని పేరే పేరు కావ్య బ్రహ్మణం కావ్య సక్సెస్ అవ్వాలి. నాకు బాగా నచ్చింది నీ వ్యాక్షన్ పైసా. డైరెక్టర్ రైటర్ కదా, దెబ్బేడు మాటలు మొత్తం. ఇక మీడియా మిత్రులారా, మీదే భారం, మీకు దండం పెడుతున్నా. అరే భాయ్ సాబ్, ఇలాంటి గొప్ప చిత్రాలని, మంచి చిత్రాలని ప్రజలు తీసుకుని వెళ్ళండి. మీ శేషం దండం పెడుతున్నా. థ్యాంక్స్ అలాట్. నమస్కారం అండి, ధన్యవాదాలు మీకు. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనవురా. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనవురా. సుత్తి మనదే, కత్తి మనది, పరుగు మనదే, పార మనదే. సుత్తి మనది, కత్తి మనది, పలుగు మనది, పార మనదే. బండి మనదిరా, బండెడ్లు మనవిరా, బండి మనదిరో, బండెడ్లు మనవిరా. నడుమ ఇన్ బిట్వీన్ దొర ఏందిరో, దొర పీకుడు ఏందిరో. ఏ తమ్మి, హియర్ దొర ఇస్ నాట్ కాస్ట్. జులుం ఆ జులుం కాదు, మాకు భంగం కావాలి, బలగం కావాలి. ఊరు మనదిరా, ఈ బలం మనదిరా. ఊరు మనదిరా, ఈ బలం మనదిరా, ఈ బలం మనదిరా, బలగం మనదిరా, బలగం మనదే. శభాష్.